అందరికీ నమస్కారం. ఈ ఫాల్గుణ మాసంలో ఏ నియమాలు పాటిస్తే పుణ్యం లభిస్తుంది? పరిహారాలు. తెలుగు మాసాల్లో చిట్ట చివరిది ఫాల్గుణం. ఫాల్గుణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. సర్వదేవతావ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా చెప్పుకునే మాసం ఫాల్గుణం. ఫాల్గుణం విష్ణువుకు ప్రీతికరం అంటోంది భాగవతం. ఉత్తర ఫాల్గుని నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి ఫాల్గుణ మాసం అని పేరు వచ్చింది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం బుద్ధి వికాసాన్ని, ధైర్య స్థైర్యాలను, నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్రవచనం. ఇంతకు ముందు 11 మాసాల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం చాలా విశేషమైనది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణువుకు క్షీరాన్నం, క్షీరం నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తుంది. ఫాల్గుణ మాసం శుద్ధ విదయ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి 2 రోజులు స్వామివారికి శ్రీరాముడు శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే, తరువాతి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు. ఫాల్గుణంలో గోదానం, వస్త్రదానం, ధనదానం, ధాన్యదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. ఫాల్గుణ మాసం గొప్పదనాన్ని వివరించేందుకు ఎన్నో చెప్పుకోదగ్గ పురాణ కథలు, సంఘటనలు ఉన్నాయి. ఈ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడే రాముడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు, కురు పాండవులలో కొందరు ఫాల్గుణ మాసంలోనే జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి, అలాగే పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి వంటి గొప్పవారి జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అనే పేరు వచ్చింది. ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నాడు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో శుద్ధ తదియ నాడు లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించడం వల్ల ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ మాసంలో 2 రోజులు శుక్ల పాడ్యమి నాడు, చతుర్దశి నాడు అవిఘ్న పుత్ర గణపతి వ్రతాలని ఆచరిస్తారు. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు. మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇది, అందుకే శివపూజ చేస్తారు. ఈ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారు. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం. ఇది కాముని పండుగ, హోళికా పౌర్ణిమ, కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మధుడు, కృష్ణుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. ఈ రోజున సీతారాముల్ని కొలిచి ఇంట్లో రామాయణం చదివి పిల్లలకు వినిపింపచేయడం చాలా మంచిది. బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రధానం చేసి అన్నదానం చేస్తే చాలా మంచిది. నారాడోళ గతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం, ఫాల్గుణ్యం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వజ్రేత్. శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. ఈ మాసాధిపతి గోవిందుడు కావున విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గో అంటే వేదాలు గోవులు, విందహ రక్షించేవాడు గోవిందుడు. అంటే ఈ సమస్త జీవకోటికి పూజనీయమైన వేదాలను, గోవులను రక్షించేవాడు. అంతేకాదు, మనల్ని రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాడు శ్రీ మహావిష్ణువు. ఈ మాసంలో గోవింద వ్రతాలు, గోవింద పూజలు విరివిగా చేస్తుంటారు. ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో, పసుపు, ఎర్రని పువ్వులతో పూజించడం చాలా మంచిది. ఈ మాసమంతా అచ్యుత, అనంత, గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక లేదా ధాత్రీఫలంగా పిలుచుకునే ఉసిరిని విష్ణు స్వరూపంగా భావించి
ఈనాడు ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం దక్కుతుందని ఋషివాక్యం. ఈ మాసంలోనే ఈ శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఉపవాసం ఆచరించి విష్ణువును ఆరాధించి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలోని శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. ఈనాడు గంగా స్నానం పవిత్రం. కుదరని వారు సమీపంలోని ఏదైనా నది వద్దకు వెళ్ళి స్నానం చేయడం లేదా ఇంట్లోనే గంగను స్మరిస్తూ పవిత్ర స్నానం ఆచరించాలి. ఈరోజు నృసింహ కరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో నామంతో కానీ నరసింహస్వామిని ఆరాధించడం చాలా మంచిది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజు ఉత్తర భారతదేశంలో హోళికా పూర్ణిమగా జరుపుకుంటారు. హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక విష్ణు భక్తుడైన ప్రహ్లాదుణ్ణి చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఈ పండుగని జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికను దగ్ధం చేసి కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా గడుపుతారు. ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి ఉయ్యలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులోని మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఫాల్గుణ అమావాస్య తెలుగు సంవత్సరానికి ఆఖరి రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఎందుకంటే కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజు కాబట్టి కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య రోజు పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు పిండ ప్రధానం పూర్వీకుల పేరిట దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని ప్రతీతి. పూర్వీకులు సంతోషంగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సుఖం ఐశ్వర్యం శాంతి ఉంటుంది. విశేషించి ఈ మాసంలో చేసే పూజలు విష్ణు ఆరాధన మీకు సకల శుభాలను చేకూరుస్తుంది. కాబట్టి ఈ మాసమంతా విష్ణువును తులసిదళాలు పచ్చని ఎర్రని పువ్వులతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉసిరి చెట్టును పూజించి ధాత్రీఫలమైన ఉసిరి దీపం వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ విష్ణు నామస్మరణ చేస్తూ గోపూజ గోసేవ చేయడం, ఆవులకు పండ్లు ఆహారం తినిపించడం, నీళ్లు తాగించడం మీకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సకల దేవతల అనుగ్రహము మీకు లభిస్తుంది. ఈ మాసంలో చేసే దానం ఎంత చిన్నదైనా కానీ మీకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అవసరం ఉన్నవారికి మీ శక్తి మేరకు మీకు తోచినంతలో దానం చేయండి. విశేషించి ఈ మాసంలో గోదానం, వస్త్రదానం, ధనధాన్య దానం, ఉసిరిదానం, పేదవారికి అన్నదానం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరుచుకున్న ఫాల్గుణ మాసంలో భక్తి తర్పరతలతో శ్రీ విష్ణుమూర్తిని సేవించి ఆయన కృపకు పాత్రులమవుదాము. వీడియో ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.